విభిన్నమైన కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. మా ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు మీ ఆత్మీయులతో షేర్ చేయించండి, మమ్మల్ని ఆదరించండి. మీకు రుద్రపీఠమా? నాకు రుద్రపీఠం అనే సీరియల్ రాజా చంద్రవర్మ అనే డైరెక్టర్ ఉన్నారమ్మా. ఆ డైరెక్టరు నాకు మంచి ఫ్రెండ్ కూడా. ఫ్రెండ్ కూడా ఆయన వాళ్ళు లేరు, చనిపోయారు. సరే, చాలా యంగ్ ఏజ్లోనే ఆయన చనిపోయారు. నాకు తీరని బాధ, తీరని లోటు ఎప్పుడు అనిపించిందంటే అతను చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. అంత ఎవరికన్నా ఫోన్ చేసి మా ఫ్రెండ్ ఆదిత్య ఉన్నాడండి అతను వేషం చెప్పండి అని చెప్పి అడిగి నాకు వేషాలు ఇప్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అతను నాకు ఎంతో హెల్ప్ చేశాడు ఆయన. ఒకటి, నెక్స్ట్ ఏంటంటే రుద్రపీఠ అనే సీరియల్ జరుగుతున్నప్పుడు ఒక బృహన్నల వేషం చేయాలండి, అది ఒక డ్యాన్స్ మాస్టర్ వేషం అలా అని చెప్పేసి. గే టైప్ క్యారెక్టర్ కాదు, అది చాలా డిగ్నిఫైడ్ క్యారెక్టర్. అంటే నేను ఒక నటరాజరామకృష్ణ గారి ఇన్స్టిట్యూషన్లో డ్యాన్స్ నేర్చుకుంటున్నా. కళాకృష్ణ గారు అని చెప్పి ఒక ఆయన ఉండి ఎవరు మాస్టర్ అంట. ఆయన భామకాలం చేస్తే, సత్యభామ వేషం వేస్తే ఆయన తర్వాత ఇంకెవరు చేయలేరు. జ్ఞాని జయసింగ్ గారు, ఆయనే అమ్మాయి అనుకుని చెప్పేసి దగ్గరికి వచ్చి, అమ్మాయి చాలా బాగా చేసిందంటే అమ్మాయి కాదు సరే అబ్బాయి అని చెప్తే ఆయన ఏలుకున్న ఉంగరం, నవరత్నాల ఉంగరం తీసి ప్రజెంట్ చేశారు. అలాంటి వ్యక్తి నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూస్తుంటే ఏడాను సార్ మాస్టర్ గారు ఉన్నారండి అని అడిగితే ఆయన ఒకలాగా నా కింద నుంచి పేదాలు చూసి లేరు అన్నాడు. అనగానే వామ్మ ఏంటో నేను ఇలా అంటున్నాడు అనుకున్నా. అనగానే లేదండి కలవటానికి వచ్చారంటే ఇవాళ కుదరదు రేపు వచ్చి కలవండి అని చెప్పి అలా ఒట్టాన్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ఏంట్రా బాబు ఇలా ఉన్నాడు అనుకున్నా. గాడ్ ప్రామిస్గా చెప్తున్నానండి, ఆ క్యారెక్టరే నాకు నంది అవార్డు తెచ్చిపెట్టింది. ఎన్టీ రామారావు గారు చేసిన నర్తనశాల సినిమాను 100 సార్లు వేసుకొని చూస్తుంటాను నేను. రామారావు గారు అంటే ఇంకా చెప్పాను, ఆల్రెడీ చెప్పాను, నాకు దేవుడు. చూసి ఆయన హావభావాల్లో 10% చేయగలిగిన చాలు అనుకుని చెప్పి చేశాను. సక్సెస్ అయ్యాను, నంది అవార్డు కొట్టాను. అది నాకు చాలా చాలా హ్యాపీ అనమాట. అది రాజా చంద్రవర్మ గారి వల్లనే అయ్యింది అది. నెక్స్ట్ అంత సాటిస్ఫాక్షన్ ఉన్న మళ్ళీ వేషం ఏంటంటే బాహుబలిలో చేశాను. మళ్ళీ రాజుగురు యాజ్ ఏ రాజుగురువుగా రాజమౌళి గారు నన్ను పిలిచి ఇట్లా ఆడిషన్కి వెళ్ళి ఆడిషన్లో ఓకే అయ్యి నాకు మంచి వేషం ఇచ్చి పార్ట్ 1 పార్ట్ 2 రెండింటిలో కూడా నాకు ఒక మంచి వేషం అది రాజగురుగా చేసింది. నాజర్ గారు పక్కన ఉంటుంది, రాజధానిని పట్టుకొని చాలా చోట్ల డైలాగ్స్ ఉన్నాయి అని అన్నీ ఉన్నాయి. అంత మంచి క్యారెక్టర్ ఇవ్వటం అంటే చాలా పెద్ద పెద్దవాడు చేస్తాను వేషం అని నాకు ఎన్నో ఎంతో అదృష్టం ఉంటే కానీ అది దొరకదు. అది దొరికింది నాకు. దానికి కాంపిటీషన్ చాలామంది ఉన్నారు, ఆ కాంపిటీషన్లో నేను దాన్ని గెలుచుకోగలిగాను. నెక్స్ట్ ఏంటంటే అసలు ఈ వేషం ఇచ్చినటువంటి రాజమౌళి గారు, తర్వాత వళ్ళీ మేడం హీరోణి గారు, రామారాజమౌళి గారు, ఎంటైర్ క్రూ, ఏ క్రూ అయితే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ దాంట్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవ్వరు కూడా అందరూ కూడా నన్ను మ్యాక్సిమం ఎంకరేజ్ చేశారు, నాకు చాలా సపోర్ట్గా నిలబడ్డారు. ఎస్పెషల్లీ రాజమౌళి గారికి పాదాభివందనం చేయాలి. ప్రతిరోజు పాదాభివందనం చేయాలి, అంత మంచి వేషం ఇచ్చారు నాకు. బాహుబలి మీకు ఒక టర్నింగ్ పాయింట్ అయిందా? 100% అమ్మా టర్నింగ్ పాయింట్ అయింది. ఎస్పెషల్లీ నాకేంటంటే యాజ్ ఎ మూవీ సైడ్ ఎంత ఉపయోగపడింది అనే దానికన్నా కూడా సీరియల్ సైడ్ చాలా బిజీ అయిపోయాను. నాకు డేట్స్ కూడా దొరకనంత బిజీ అయిపోయాను నేను. బాహుబలి నాకు ఆ రకంగా ఉపయోగపడింది. మూవీస్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే ఒక అది గెటప్ కాబట్టి అందరూ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తావా లేకపోతే అనే అవకాశాలు వచ్చింది, 2-3 వచ్చినాయి. చేస్తానన్నాను, తర్వాత అవి ఎందుకో నా స్టార్ట్ కాలేదు. మూవీస్ మళ్ళీ మనసుకు నచ్చింది సినిమాలో, తర్వాత హీరోయిన్ ఫాదర్గా చేశాను. ఎక్కువ సీరియల్స్లో కూడా ఎక్కువ ఫాదర్ వేషాలు చేస్తాను, హీరో ఫాదర్ కానీ హీరో ఫాదర్ కానీ రెగ్యులర్ చేస్తూనే ఉన్నాను. మీరు డాన్స్ నేర్చుకున్నారు కదా? క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను, నటరాజ రామకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను. పేరుని శివతాండవం, తెలంగాణలో కాకతీయులకు సంబంధించిన అటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి డ్యాన్స్. అది ఈక్వల్ టు మ్యారథాన్ రేస్, దాంట్లో ఉన్న జతీస్ మ్యారథాన్ రేస్ అంటే 30-35 కిలోమీటర్స్ నాన్ స్టాప్ పరిగెత్తే దానికి ఎంత స్ట్రెయిన్ ఉంటుందో
వన్ అవర్ డ్యాన్స్ ఆడటానికి అంత స్ట్రెయిన్ ఇందులో ఉంటుంది. పెళ్ళి తాండవం అది కాకతీయులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రేరణ కోసం, వాళ్ళని ప్రేరేపించడం కోసం ఆడే, వీరత్వం కోసం ఆడేటువంటి ఉగ్ర తాండవం అది. ఆ తాండవం నేను ఆడాను, నేర్చుకున్నాను ఆయన దగ్గర, మా గురువు గారు ఆయన నటరాజు రామకృష్ణ గారు. ఏదైనా సినిమాలో ఈ డాన్స్ ప్రదర్శించడం జరిగిందా? ఆ అవకాశం కలగలేదు, ఎప్పుడు కలగలేదు. కాకపోతే ఆల్బమ్స్ లో చేశాను. ఇది మా శివ కళ్యాణం అని చెప్పేసి మొత్తం ఇది మన దక్షుడు యజ్ఞంలో పార్వతీదేవి తగలబడిపోవటం, దక్ష ప్రజాపతి అదే యజ్ఞానికి పంపిస్తే అవమానించినప్పుడు ఆహుతి అయిపోతుంది, ఆహుతి అయిపోయినప్పుడు శివుడికి ఈ విషయం తెలిసి ఆయన ఉగ్రుడైపోయి ఉగ్రతాండవం చేస్తాడు. అప్పుడు నాకు ఉపయోగపడింది, అది ఉపయోగపడింది. చాలా చాలా సంతోషపడ్డాను కూడా ఆ రోజున, అంత బాగా వచ్చింది ఆ సీన్ కూడా. మనము ఆదిత్య గారిని ఏ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలంటే, హీరో క్యారెక్టర్ నుంచి చిన్న క్యారెక్టర్లోకి వెళ్ళిపోగానే వెంటనే డిప్రెషన్కి లోన్ అయిపోయి పిచ్చి పిచ్చి స్టెప్స్ తీసుకోకుండా జీవితంతో పోరాడి మళ్ళీ బాహుబలితో గెలిచా చూసారా అని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలి. నేను అమ్మ ఈ విషయంగా నేను ఒక విషయం మాట్లాడాను, ఎందుకనంటే టీవీలో కానీ సినిమాల్లో కానీ నటులు కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరన్నా కానీ అందరికీ నేను చేసుకునే విన్నపం ఏంటంటే, ఇదొక్కటే ప్రపంచం కాదు. బయటకు వెళ్ళి మనం ఏదైనా చేసి బతకవచ్చు. మనకేంటంటే ఇది ప్యాషన్, ఇది తప్పితే మనకు రాదు, ఇది తప్పితే బయట ప్రపంచం మనకు తెలియదు. ఈ సంగతి మనందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. కానీ మనం బయట ఈ చిన్న పిట్టగోడ లాంటిది, ఇది గోడ దాటి అటు వెళ్ళగలిగేంత ఎత్తు కూడా ఉండదు. అది దాటి అటు వెళ్ళామంటే బయట ప్రపంచం చాలా ఉందండి. మనం నమ్ముకొని మన భార్య బిడ్డలు, తల్లిదండ్రులు, అత్తమామలు, మన ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ మనం నమ్ముకొని ఉంటుంది. ఆ ఫ్యామిలీని ఎప్పుడు మనం అన్యాయం చేయకూడదు. ఆ ఫ్యామిలీ కోసం మనం బతకాలి, వాడు మన కోసం బతకాలి. నాన్న వస్తాడని పిల్లలు ఎదురు చూడాలి, కొడుకు వస్తాడని చెప్పి తల్లిదండ్రులు ఎదురు చూడాలి, నా భర్త వస్తాడని భార్య ఎదురు చూడాలి. అంతేగాని నా భర్త పిచ్చి పని చేసి వెళ్ళిపోయాడు, నన్ను అన్యాయం చేశాడని భార్య అనకూడదు. నా బిడ్డ లేకుండా మేము ఎందుకు బతకాలని చెప్పి తల్లిదండ్రులు వెళ్ళిపోకూడదు. మా నాన్న మాకు ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడని బిడ్డలు అనుకోకూడదు. ఎవరు కూడా ఈ విషయంలో మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, చేసుకునే తప్పు మనం చేసే ఏ తప్పుకైనా మనమే బాధ్యులు. చేసి వెళ్ళిపోయి ఏం సాధిస్తాం? ఏమీ లేదండి, సాధించేది ఏమీ లేదు. మన ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం అంతే, జస్ట్ ఎస్కేప్ అయిపోయాం. ఏమైపోయాం? ఎస్కేప్ అయిపోయాం. దానివల్ల బాధపడింది ఎవరు? ఎంటైర్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీని కష్టాల కడల్లో తోసేసి మన దారి మనం చూసుకొని వెళ్ళిపోయాం. దయచేసి ఎవ్వరు చేయకండి, దీని వల్ల ఏమీ లాభం లేదు. ఎప్పుడు కూడా ప్రపంచం చాలా ఉంది, చాలా ఉందండి, ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి. కప్పులు కడిగి బతకవచ్చు హోటల్లో, లేదు రోడ్లు ఊడ్చి బతకవచ్చు, లేదు ఏదైనా చేసి బతకవచ్చు, కానీ చనిపోవడం అనేది నిర్ణయం కాదు. ఈ మధ్య సీరియల్స్లో, టీవీలో, టీవీ నైన్లో కానీ ఎన్నో చోట్ల నేను వింటున్నాను, సూసైడ్ చేసుకున్నారు, సూసైడ్ చేసుకున్నారు. ఎందుకండి? ఎందుకు? దానివల్ల ఏంటి ఉపయోగం? ఏమీ లేదమ్మా. ఎవరైనా సరే, జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా సరే, ఆ చేసుకునే ముందు ఒక్క క్షణం నేను చెప్పిన ఈ మాటలు ఎవరైనా ఈ వీడియో మీరు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క క్షణం ఆలోచించి నాది యాజ్ ఏ ఒక మాటగా, ఒక విన్నపంగా తీసుకొని దయచేసి ఎవరు ఈ తప్పులు చేయకండి ప్లీజ్. మీ అందరికీ శిరస్సు వచ్చి పదాభినందనం చేస్తాను. ఆ ఒక్క క్షణం, ఆ బలహీన క్షణాల్లోనే మనం ఆ రాంగ్ స్టెప్ తీసుకోబోతాము. అప్పుడు కనుక మైండ్ డైవర్ట్ చేసుకునేటన్నా వేరే ఏమన్నా సినిమాకి వెళ్ళటమో లేదా కుటుంబ సభ్యులతో కనపడము, అంతే. అసలు ఇక్కడ నుంచి మనం బయలుదేరి ఒక 2-3 కిలోమీటర్లు నడవండి, నడిస్తే మీ బయట ప్రపంచం చాలా మంది కనపడుతూ ఉంటారు. ఆటోమేటిక్ మీ ఆలోచన మారిపోతుంది. మీరు ఎప్పుడు ఇలా నిర్ణయాలు తీసుకుంటారు అంటే రూమ్లో కూర్చొని ఒక్కళ్ళే ఉండి నేను ఇలా సెల్ఫ్ హిప్నటైజ్ అనమాట, సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకొని నేను ఎందుకు పనికిరానేమో, నేను నన్ను ఇలా అలా అలా అని మీకు మీరే కించపరుచుకొని, మీకు మీరే తక్కువ చేసేసుకొని చేసే పిచ్చ పనులు ఇవ్వండి. మొత్తం సొసైటీలోనే కాకుండా ఎక్కువగా మన సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్లో కూడాను ఈ డిప్రెషన్ అనేది ఎక్కువైపోయింది. అవును, చాలా ఎక్కువైపోయింది. అందుకని ఇప్పుడు అన్నని ఆదర్శంగా ఎందుకు తీసుకోమంటున్నానంటే, ఒక్క భాను మహేంద్ర గారు అంటే మామూలు మాటలు కాదు, అంత గొప్ప వ్యక్తి డైరెక్షన్లో హీరో క్యారెక్టర్ చేసిన మీరు
మళ్ళీ వచ్చేసి చిన్న చిన్న పాత్రలు చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డారంటే అదే స్టేజ్ అక్కడ మానసికమైన శక్తి కావాల్సింది. నేను ఆ రోజునే చనిపోయి ఉండాలి. ఏది హీరోగా వచ్చాను, నేను హీరోగానే చేయాలి, హీరోగానే ఉండాలి, హీరోగానే నా జీవితం ఉండాలి, నేను చేయలేకపోయాను అని చెప్పి ఇలా పిచ్చి నిర్ణయాలు తీసుకున్నాను. ఇది కూడా ఆదిత్యుడు మీ ముందు ఇలా మాట్లాడు కదండి. ఇంకొకటి అమ్మా, నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. ఆ బిడ్డలు ఇంటికి దీపాలు, ఇంటికి లక్ష్ములు. ఆడపిల్లల్ని ఎక్కడన్నా ఇట్లా చంపేశారు, లేకపోతే ఇట్లా ఎవరికైనా ఇచ్చేశారు, లేకపోతే ఇట్లా చేశారు అనే మాట వింటే నాకు గుండె తట్టుకోలేదు. చాలా బాధపడతాను, చాలా బాధపడతాను. నాకు ఒక్కటే కూతురు, ఒక్కటే కూతురు అండి. ఎందుకనంటే నాకు వేరే పిల్లలు కానీ అవకాశం ఉన్నా కూడా నేను నాకు ఒక్క బిడ్డే చాలు, అది కూడా ఆడపిల్లే కావాలి అని నాకు మా మిస్సెస్ డెలివరీకి వెళ్ళినప్పుడు మీకు అబ్బాయి పుట్టాడని చెప్పి ఊరిని సరదాగా నన్ను ఏడిపించాలని చెప్తే నేను ఎంత బాధపడ్డానంటే అది కొంచెం సేపటికి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సెటిల్ అయ్యాను. ఎప్పించుకోవడానికి ఆడపిల్ల పుట్టిందంటే గాల్లో ఎగిరా, పరిగెత్తుకెళ్ళి స్వీట్స్ తీసుకొచ్చి అందరికి పంచా. నేను అంత ఎంత ఇష్టం అమ్మా ఆ బిడ్డని ఇలా ఎత్తుకొని నా ఇంటి లక్ష్మి అని ఇలా కళ్ళారా చూసుకుంటే మీ జీవితమే మారిపోతుంది సార్, మీ లైఫ్ స్టైలే మారిపోతుంది. ఆడపిల్ల ఇంటికి లక్ష్మి, ఎవ్వరు తక్కువ చేయొద్దండి. ఆడపిల్లలు ఇవాళ బ్రహ్మాండ చదువుకుంటున్నారు, మంచి మంచి ఉన్నతమైన స్టేజీల్లో ఉంటున్నారు, ర్యాకెట్లో వెళ్తున్నారు, ఏమండి సాఫ్ట్వేర్ కంపెనీస్లో హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళంతా వీళ్ళే, ఏమండి ఎక్కడికి వెళ్ళినా కూడా హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాడు, ఈవెన్ నా చెల్లెలతో సహా మంచి పొజిషన్లో ఉన్నాళ్ళంతా వీళ్ళే. ఎందుకనంటే వాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడద్దు, తక్కువ చేయొద్దు. వాళ్ళు ఎప్పుడు కూడా మన ఇంటికి లక్ష్ములు గౌరవించాలి. వాళ్ళని ఎంత ప్రేమగా చూస్తే వాళ్ళు మనం అంత గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఇంకొక సలహా కూడా ఇవ్వాలన్నా, ఇప్పుడు మన ఫీల్డ్ లో అది టీవీ కానీ సినిమా కానీ ఏదైనా సరే ఆడపిల్లలు ఈ మధ్య చాలా బాధపడుతున్నారు, టీవీలకు ఎక్కుతున్నారు, వాళ్ళ క్షోభంతో చెప్పుకుంటున్నారు. దీనికి చర్మగీతం ఏమైనా ఉందా, వీళ్ళు బాధకి ఏమైనా అంత ఉందా, వీళ్ళు ఈ ఫీల్డ్ను వదిలేసి వెళ్ళిపోతే తప్పితే దానికి ముగింపు లేదా? అట్లా ఏమి లేదమ్మా, అట్లా ఏమి లేదు. మనం ఒక 10 సంవత్సరాల పాటు ఒక ఫీల్డ్లో ఉన్నాం, 10 సంవత్సరాల తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాం, ఆ నిర్ణయం ముందు తీసుకుంటే ముందు వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఇంకా 90 సంవత్సరాలు మన కోసం వెయిట్ చేస్తుంది. ఒకటి ఒడిదుడుకులు, కష్టాలు, డిఫరెంట్ డిఫరెంట్ మనస్తత్వాలు, మనుషులు, మానవత్వం లేని మనుషులు, రకరకాల వాళ్ళు తగులుతూ ఉంటారు. మనకి తగిలినా కూడా అసలు మనకు గెలవటం పోయాం, మనకు మెయిన్ కావాల్సిన గెలుపు కావాలి. ఇవన్నీ హడ్డిల్స్ అన్నమాట. జంప్ చేసుకుంటూ వెళ్ళి మన గోల్ని మనం రీచ్ కావడానికి ప్రయత్నం చేయాలి. ఆ హడ్డిల్స్ని దాటుకోవడంలోనే మన టాలెంట్ ఉంటుందమ్మా. ఎందుకంటే ఆడపిల్లంటే చులకన బావ, అంటే టాలెంట్ కాదు ఇక్కడ కావాల్సింది, ఒక చులకన భావం. ఆ చులకన భావం నుంచి ఎదుటి వ్యక్తులు ఎప్పుడు బయటపడతాడో, సైకలాజికల్గా కానీ మైండ్ సెట్ ఎప్పుడు మారుతుందో, ఆడపిల్లలు చాలా బాగుంటారు. ఆడపిల్లలు తక్కువ, వీళ్ళని ఎలా ఏడిపించవచ్చు, వీళ్ళని ఎలా చేయవచ్చు, వీళ్ళని ఎలా అనవచ్చు అనే మాట చాలా అపోహ, చాలా తప్పండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ కోసమే కష్టపడుతున్నారు. వాళ్ళకి ఏమో బరి తెగించి ఒళ్ళు కొవ్వెక్కి ఒళ్ళు పొగరెక్కి నేను ఈ మాటలు మాట్లాడకూడదు, చాలా తప్పు మాట ఇది, రావట్లేదండి ఫీల్డ్కి. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవటానికి వాళ్ళు ఏదైనా దొరికిన ఒక రూపాయిని తన బిడ్డలకి, తన భర్తకి సహాయంగా తన భర్తకి వేడి నీళ్ళ చన్నీళ్ళగా ఉండడం కోసమే వస్తున్నారు, కానీ ఇంకో రకంగా రావట్లేదు. అది అవసరంగా తీసుకొని ఎవరన్నా వ్యక్తులు తప్పుగా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళకి శతకోటి వందనాలు. ఇంతకన్నా నేనేం మాట్లాడు. ఎప్పుడు కూడా ఆడపిల్లను గౌరవించాలండి, ఎప్పుడు గౌరవించాలి. ఆడపిల్లలు ఇందాక కూడా చెప్పాను లక్ష్ములండి, వాళ్ళు అమ్మ లేకపోతే నువ్వు లేవు, అలాగే నా భార్య లేకపోతే నా బిడ్డ లేదు, నా బిడ్డ లేకపోతే తర్వాత వంశం లేదు. ఇవన్నీ కూడా మనం కూర్చొని ఆలోచిస్తే అర్థమవుతాయి, సత్సంగాల్లో కూర్చొని ఆలోచిస్తే అర్థమవుతుంది. అంతేగాని ఊరికి నేను 4 చోట్ల కూర్చొని టీ కొట్టుల దగ్గర పిచ్చి మాటలు మాట్లాడుకుంటే అర్థం కాదు, ఇది నిజం. కానీ నాకు ఇంకొక విషయం ఏమనిపిస్తుంది అంటే కేవలం ఈ ఫీల్డ్నే నమ్ముకొని ఒక పూట పస్తుండి దొరికినప్పుడు తిని ఎవడు ఈ వేషం ఇస్తాడా, ఆ వేషం కోసం ఏ రకంగా స్పాయిల్ అయిపోవాలా అని ఈ థాట్ నుంచే కాకుండా ఇంకొక ఎర్నింగ్ సోర్స్ మనకు తప్పకుండా ఉంటే
వేషం ఇస్తావా ఇవ్వు లేదా నాకు బతకడానికి ఇంకొక మార్గం ఉంది అనే ఛాలెంజింగ్ వేలో ఉంటే కూడాను వీటి నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇది ఒకటి వ్యామోహం, ఒక అపోహ. వ్యామోహం మీన్స్ ఇది ప్యాషన్ మనకి, ఎందుకంటే అందరికీ రాదు ఇది అనేది. ఏంటంటే కళాకారులకు సంబంధించినటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఆలోచన వస్తుంది. కళాకారుడిగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం, సుకృతం అది. ఒక కళాకారుడిగా పెద్ద ధీరుభాయి అంబానీ ఉండొచ్చు, జియో వాళ్ళు చాలా, బిల్ గేట్స్ ఉండొచ్చు, ఎంతో పెద్ద పెద్ద గొప్ప గొప్ప కోటీశ్వరులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు అక్కడ ఉంటే ఒక ఆర్టిస్ట్ షారుఖ్ ఖాన్, ఒక అమితాబ్ బచ్చన్, లేకపోతే మన చిరంజీవి గారు, తర్వాత ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అలాగే ఇప్పుడు ఇప్పుడున్న యంగ్స్టర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, లేకపోతే రామ్ చరణ్ కానీ, వీళ్ళంతా ఇంత వీళ్ళు వెళ్తే పరిగెత్తుకొచ్చి సెల్ఫీలు మన అడుగుతారు, వీళ్ళని అడుగుతారు, వాళ్ళని అడగరు. అదే అదే మనకి మనసులో ఉన్నటువంటి స్ట్రాంగ్గా ఉండేటువంటి ఒపీనియన్ అండి. వీఆర్ సెలబ్రిటీస్, మనం ప్రజలను మెప్పించాలి, ప్రజలు మనం చూసి ఆనందిస్తే మనకి ఎంత సంతోషం అండి. ఒక సెల్ఫీ అంటే ఎంత సంతోషం అనిపిస్తుంది తెలుసు అండి, యాజ్ ఏ ఆర్టిస్ట్గా మాకు అదొక ఇంకా నేను చెప్పను. ఇంకోటి మనం చెప్పావు కదా, ఈ ఫీల్డ్లో ఉన్నంతకాలం స్ట్రాంగ్గా నిలబడటం నేర్చుకోండి. ఎన్నో హర్డల్స్ వస్తాయి, స్ట్రాంగ్గా నిలబడటం నేర్చుకోండి, గెలవటాన్ని నేర్చుకోండి, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడటాన్ని నేర్చుకోండి. మనకన్నా చాలా తక్కువ వాళ్ళతో పోల్చుకోండి, మనకన్నా పైన వాడితో, మనకన్నా ఇంకో రకంగా ఉండేవాడితో పోల్చుకుంటే మనం మాత్రం ఒక క్షణం కూడా బతకలేం. మనకన్నా ఒక రూపాయి, ఇప్పుడు 10 రూపాయలు నేను సంపాదిస్తున్నాను, 2 రూపాయల్లో 10 మందిని పోషిస్తున్నాడు వాడు, వాడు ఎలా పోషిస్తున్నాడు అనేది ఆలోచించండి. నేను 10 రూపాయలను కూడా సొంతంగా ఉండలేకపోతున్నాను అనేది దాని గురించి కూడా ఆలోచించండి. 10 రూపాయలు ప్లస్ 2 రూపాయలు ఈ వేరియేషన్ని మనం మన మనం గమనించుకోమని చెప్తున్నాను, అంతే వేరేం లేదు. మనం మనం గమనించుకుంటూ ఉంటే డెఫినెట్గా బతుకుతాం. ఒక బిజినెస్ పెట్టాం, లాస్ వచ్చింది, మళ్ళీ డిప్రెషన్లో ఫీల్ అవ్వద్దు, ఇంకో బిజినెస్ పెడదాం, ఇంకో దాంట్లో సక్సెస్ అయిపోయాం, ఈ దీంట్లో లాసు, దీంట్లో లాభం, దాని పదింతల లాభం, దాని పదింతల లాభం వచ్చి ఇందులో ఉంటే మీరు ఎక్కడో ఉంటారు, దాని గురించి ఆలోచన మీకు ఎప్పటికీ రాదు. ఇది లెసన్, మీకు ఫస్ట్ స్టెప్, మీకు ఏదైనా లాస్ అయిపోయాం, ఏదైనా సక్సెస్ కాలేకపోయాం, నేను డబ్బింగ్ చెప్తుంటాను, నేను చాలాసార్లు మైక్ ముందని చెనకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో. రే కూర్చోడా, రే లేవు, నువ్వు లేవు, నువ్వు చెప్పు అంటే అలా చూస్తూ ఉండిపోయాను, నేను చెప్పలేనా, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనికిరానా, అదేంటి అంటే ఆ క్యారెక్టర్ నేను చెప్పలేకపోయాను, నేను ఒప్పుకోవాలి, నేను ఒప్పుకొని తీరాలేదు, నేను నేస్తే అక్కడ సక్సెస్ కాలేకపోయాను. ఓకే నెక్స్ట్ ఇంకో దాన్ని చెప్పాను, అరే సూపర్ చెప్పేవారా, బ్రహ్మాండరా, వాళ్ళు మొన్నటి రా చెప్పలేకపోయాంటే ఏమో అన్నా తెలియదు, దాన్ని నేను సొట్టుకులు కాదేమో అని నేను ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్న రోజు నేను బాగుంటాను, లేదు నువ్వు చెప్పించలేదు, నన్ను మోసం చేసావు, నువ్వు అది ఇది అంటే చెప్పండి, అది నా ఇది, నా అంటే నా టాలెంట్ మీద నాకు నా నమ్మకం కావచ్చు, లేకపోతే నేను చేయలేకపోయాననే దాని గురించి కూడా పాజిటివ్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇక్కడ పాజిటివ్ తీసుకుంటే ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్ తీసుకుంటే అంత నెగిటివే, ఏది చూసినా నెగిటివే, లైఫే నెగిటివ్. అదే విభిన్నమైన కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. మా ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు మీ ఆత్మీయులతో షేర్ చేయించండి, మమ్మల్ని ఆదరించండి.